జలకళ్ళను సంతరించుకున్నాయి. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లా గాజనూరు జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తడంతో దిగువ ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు వరద పరవళ్లు దొక్కుతోంది. 85676 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో తుంగభద్ర జలాశయం నుండి దిగువన ఉన్న శ్రీశైలం డ్యాంకు 12423 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు టీబీ డ్యాం అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా జలకళ్ళను సంతరించుకున్నాయి. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లా గాజనూరు జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తడంతో దిగువన ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు వరద పరవళ్లు దొక్కుతోంది. 85676 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో తుంగభద్ర జలాశయం నుండి దిగువ ఉన్న శ్రీశైలం డ్యాంకు 12423 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు టీబీ డ్యాం అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. మహా ముత్తారం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో యత్నారం గ్రామం నీట మునిగింది. దీంతో గ్రామస్తులు ఊరిని ఖాళీ చేసి అటవీ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాల్లో గుడారాలు వేసుకున్నారు. మండలంలోని కునుకునూరు సింగపల్లి దౌత్పల్లి గ్రామాలు సైతం వరద నీరు రావడంతో ఇప్పటి వరకు 315 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే అధికారులు స్పందించి తమను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు యత్నారం గ్రామస్తులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి.
మహాముత్తారం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి వరులుతున్నాయి. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో యత్నారం గ్రామం నీటమునిగింది. దీంతో గ్రామస్తులు ఊరిని ఖాళీ చేసి అటవీ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశాల్లో గుడాలాలు వేసుకున్నారు. మండలంలోని కునుకునూరు, సింగపల్లి, దౌత్పల్లి గ్రామాలు సైతం వరద నీరు రావడంతో ఇప్పటి వరకు 315 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే అధికారులు స్పందించి తమను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు యత్నారం గ్రామస్తులు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారు సహాయక చర్యలు కోరుతున్నారు, ప్రధానంగా యత్నారం గ్రామస్తులు. వివరాలు ఏంటి? జయశంకర్, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత 6 రోజులుగా వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉంది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రవాహం కూడా తగ్గుతూ వచ్చింది. మంగళవారం ఉదయం నుండి భారీగా వర్షం పడుతుండటంతో వరద మళ్లీ పోటెత్తుకొని అన్నారం బ్యారేజీకి ఎగువ ఉన్న పెదపల్లి జిల్లాలోని ఎల్లపల్లి ప్రాజెక్టు క్యూటెక్ వరద నీటిని దిగువ ఉన్న సుందిల బ్యారేజీకి వరిడి పెట్టారు. దీంతో అంతే మొత్తాన్ని సుందిల బ్యారేజ్ నుంచి 58 గేట్లు ఎత్తి దిగువ ఉన్న భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజ్ విడుదల చేశారు. ఇదైతే మహముత్తారం మండలం, కాటారం, మహదపూర్ మండలాల్లో భారీ వర్షాలకు ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాగే భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కాతారం సజీవన జీవితంలో సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్లు మొత్తం తెగిపోయిన పరిస్థితి, కొన్ని పరిస్థితి కొన్ని గ్రామాలలో ఎటు లేని జవనిజమైన సాయంత్రం మొత్తం సంబంధించిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే కొన్ని గ్రామాలు నీట మునిగిన పరిస్థితి, ఇప్పటికే జిల్లా కలెక్టర్ 17 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం మరియు అన్ని సదుపాయాలు సమకూర్చినట్లుగా మనకు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైతే ఈ యొక్క భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వర్షం ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. అందుకే అందుకోసం భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏదైతే ఈ వర్షానికి ప్రజలు అంటే రైతులు కానీ ఇటు మత కార్మికులు కానీ ఎవరు బయటికి రాకూడదు. బయటికి వస్తే అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితుల్లో రాకూడదు అని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కింది స్థాయి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. జ్యోతి, అయితే శ్రీనివాస్, యత్నారం గ్రామస్తులు తమ కుటుంబాలకు కూడా పునరావాసం కలిగించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. వారు ఇప్పటికే ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లి గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ బతుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే జ్యోతి, మహాముఖారం మండలం యత్నారం గ్రామంలో నిన్న 3-4 రోజులుగా కురుస్తున్న వర్షానికి అటు గ్రామంలో మొత్తం నీట మునిగిన పరిస్థితి, గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు మునిగినటువంటి పరిస్థితి, వాళ్ళు ఏం చేయాలో బిక్కుపోతున్న పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎత్తైన అటవీ ప్రాంతం కాబట్టి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మాకు కూడా రక్షణ కల్పించాలి, మాకు కూడా పునరావాసం వాసం కల్పించాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ కానీ ఇటు ఆర్డీఓ కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు కూడా రక్షణ కల్పించి మాకు కూడా పునరావాసం కల్పించాలని చెప్పేసి అక్కడి గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి అధికారులు చర్యలు చేపట్టారా? అధికారులు అయితే ఇప్పటి వరకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అక్కడ ఉన్న సంబంధితమైనటువంటి రెవెన్యూ శాఖ వాళ్ళను వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి, లేకపోతే పక్కన ఉన్నటువంటి మహాముతార మండలం కానీ ఇటు ఉన్నటువంటి మహదేవ్పూర్ మండలానికి తీసుకువచ్చి ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ లేదంటే కస్తూర్బా గాంధీ కాలేజీలో కానీ వీళ్లకు పునరావాసం కల్పించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వెళ్ళి వారి పరిస్థితిని తెలుసుకొని వారిని మెల్లగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జ్యోతి, ఇక మొత్తంగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎన్ని గ్రామాలకి వరద ఎఫెక్ట్ పడి ఉండొచ్చు? ఇదైతే భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కాటారం, మాదేపూర్, బలిమేల, మహముత్తారం ఇటు ఈ గ్రామాలలో అటు 16 గ్రామాలు, ఇటు మొత్తం కాటారం సబ్జోన్కి వచ్చేసి 18-36 గ్రామాలకు వరద పొంచి ఉంది. అయితే వారికి పునరావాస కేంద్రాలను ఇప్పటికే 17 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా మరికొన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి
ప్రజలకు ఎలాంటి ఆటంకం రాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి వాళ్ళను దగ్గర ఉండి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి వారికి వాళ్ళు షెల్టర్ ఇవ్వాల్సిందిగా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్, పాడి పంటల విషయానికి వస్తే పంటలు చేయాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి వారికి, పాడి పశువుని నమ్ముకుని బ్రతికే వారికి, వాళ్ళకి ఎలాంటి షెల్టర్ కల్పించే పరిస్థితి కనిపిస్తోంది? అసలు అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే జ్యోతి, ఈ మామూసారం మండలం మరియు ఇటు మలహర్ మండలంలో ఎక్కువ శాతం గొర్రెల కాపర్లు ఉంటారు. ఏదైతే వీళ్ళు మొన్న గొర్రెలను తీసుకువచ్చే క్రమంలో అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి చెరువు తెగిపోవడంతో గొర్రెలు మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సహాయంతో వారిని గొర్రెను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏదైతే ఈ యొక్క గొర్రెల కాపర్లు కానీ ఇటు రైతులు కానీ ఎవరు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళకూడదు, అక్కడ ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి, మీరు బయటికి వెళ్ళకూడదు, ఏదైనా ప్రమాదం పంచి ఉంటే ప్రతి తగు మూల్యం చెల్లించక తప్పదు, కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అటు రెవెన్యూ శాఖ వారు ఇటు అధికారులు హెచ్చరించడం జరిగింది. మొన్ననే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు మన మాధవపూర్ మండలం సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. ఏదైతే ఈ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇటు బ్యాక్ వాటర్ పొయ్యేటువంటి పొద్దు ఉన్నటువంటి ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గానీ జిల్లా ఎస్పీ గానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మతపరులు కూడా ఇటు చేపల వేటకు వెళ్ళకూడదు, రైతులు కూడా ఏదో పంటలు వేయడానికి కానీ ఇటు దున్నడానికి కానీ పొలం పనులు చేయడానికి కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ కంటిన్యూషన్ గా పడుతున్నటువంటి ఈ వర్షానికి చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అజ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. భారీ వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎల్ఆర్ అంచనాద్రి నగర కాలనీలో నీట మునిగాయి. డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతోంది. దీనికి తోడు డంపింగ్ యార్డ్ మురుగునీరు కూడా కాలనీ రోడ్లపైకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితిని ఏర్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం నిండిపోతుంది, ఇంకా డ్రైనేజ్ వాటర్ అవి కూడా అన్నీ కలిసిపోతుంది. వాటర్ ఎప్పుడు ఎవ్రీ టైం ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇంటి లోపల కూడా వాటర్ వచ్చేస్తుంది. మాకు 2-3 ఇయర్స్ ముందు కూడా అట్లనే కార్ మొత్తం వాటర్లో మునిగిపోయి పాడైపోయింది. ఎవ్రీ ఇయర్ వాటర్ అయితే నిండిపోతుంది. ఇంకా దాని వల్ల మాస్కిటోస్, ఫ్రాగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మాస్కిటోస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా డ్రైనేజ్ స్మెల్ కూడా చాలా వస్తుంది. ఆ వాటర్, ఈ రెయిన్ వాటర్ అన్నీ మిక్స్ అయ్యి
మంచి నీళ్ళు కూడా యాక్చువల్లీ ప్రాబ్లం ఉంది. మొత్తం లేక్ నుంచి అన్ని వచ్చి ఇక్కడ అంతా మొత్తం వాటర్ నిండిపోతుంది. మళ్ళీ ఇక్కడ షాప్ కి పోవాలన్నా దేనికన్నా వాటికి చాలా కష్టం అవుతుంది. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. ఇక్కడ స్టే చేయబట్టి 3 ఇయర్స్ అవుతుంది. బట్ వాటర్ ఇలా రైనీ సీజన్ లో అయితే చాలా కష్టంగా ఉంటుంది మాకు. బికాజ్ ఎందుకంటే బయటకి నిత్యావసర మొత్తం బ్లాక్ అవుతుంది. ఇంకా బెటర్ ఇంకా నెక్స్ట్ 2 డేస్ లో ఇంకా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. లాస్ట్ టైం అయితే కార్స్ కానీ ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. సో ఇంకా మా గేట్ దగ్గరకు వచ్చేసాయి వాటర్ అయితే. సో ఫుడ్ నిత్యావసర వస్తువులు తీసుకొని రావాలన్నా కానీ రోడ్లు కూడా సరిత లేవు. సో స్కిడ్ అయి పడేలాగా ఉన్నాము. సో చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని ఏదన్నా సొల్యూషన్ ఉంటే కదా మాకు చూపించగలిగితే సో బెటర్ ఉంటుంది. మా పిల్లలందరూ స్కూల్కి తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో రూట్స్ బికాజ్ రూట్స్ సరిత లేవు. గుంతలు గుంతలు ఉండడం వల్ల బైక్లో వెళ్ళడం బికాజ్ నేనే స్కిడ్ అయి పడిపోయాను ఎస్టర్డే. సో చాలా కష్టంగా ఉంటుంది. మాకు ఏదో సొల్యూషన్ చూపిస్తే కదా దీనికి. సో బెటర్ ఉంటుంది మాకు కొంచెం. ఇది ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? సో నేను ఇక్కడ 3 ఇయర్స్ నుంచి స్టే చేస్తున్నాను అండి. సో అప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్నాను ఇష్యూ. మీరు ఫర్దర్గా అధికారులకు ఏం చెప్పలేదా? మీరు రిప్రజెంటేషన్ ఏమి చేయలేదా? సో ఇక్కడ యూనిటీ వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తూనే ఉన్నారు. సో దీనికి సొల్యూషన్ చూపిస్తామని ఎవరి మీటింగ్ ఇక్కడ మీటింగ్ జరుగుతుందంట. బికాజ్ నేను అటెండ్ కాలేదు. నేను టెనెంట్ అనమాట, నేను ఓనర్ కాదు. సో ఓనర్ వాళ్ళకు మీటింగ్ ఉంటుంది, వాళ్ళు అటెండ్ అవుతున్నారు. సో దీనికి సొల్యూషన్ చూపిస్తాము, దీనికి ఇక్కడ రోడ్ కూడా వస్తుంది అనేసి కూడా చెప్పారనేసి నేను విన్నాను. సో ఈ నేను వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి రోడ్డు వింటున్నాను తప్ప వస్తుంది వస్తుంది అనేసి ఎలాగా రాలేదు. నేను అంజనా దమ్మాయిగూడలో అంజనాద్రి నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఉంటాను. ఈ ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం మాకు ఈ కాలనీలో. చూస్తున్నారు కదా మీరు, ఫ్లడ్ వాటర్ కాదు ఇది, డ్రైనేజ్ వాటర్. మేము ఈ గవర్నమెంట్ చెప్పేది ఒకటే, ప్రతి సంవత్సరం మేము రిపోర్ట్ చేస్తున్నామని అప్పుడు టెంపరీగా కౌన్సిలర్ కానీ వాళ్ళు కానీ వస్తారు, టెంపరీ సొల్యూషన్ చెప్తారు, చేస్తామని చెప్తున్నారు. కాకుండా వచ్చి ప్రజెంట్ చూడండి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు. చూడండి, ఫ్లడ్ వాటర్ అంటే ఓకే, ఇప్పుడు పొల్యూటెడ్ వాటర్ మన డంప్ యార్డ్ పొల్యూటెడ్ వాటర్ చెరువులో కలిసి చెరువులో నుంచి వాటర్ ఇక్కడ కలుస్తున్నది. స్మెల్ ఎలా, చాలా స్మెల్ వస్తుంది.